పంచాయతీ ఎన్నికలు ఏ ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకమైనవి చిన్నప్పటి నుంచి మనం అందరం వినేది గ్రామ స్వరాజ్యం గ్రామీణ అభివృద్ధి గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు ఇలాంటి మాటలన్నీ విన్నాం కానీ నేను పోరాటయాత్ర తిరుగుతున్నప్పుడు ఇచ్చాపురంలో సముద్రం మన గంగ స్నానం చేసి పోరాటయాత్ర ప్రారంభించాను ప్రారంభించినప్పుడు అక్కడున్న పంచాయతీల పరిస్థితి కానీ అలాగే హుదుహు తుఫాన్ వచ్చినప్పుడు పంచాయతీలకి వెళ్తే అక్కడ షెల్టర్ మన తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి ప్రభుత్వ పథకాలు ఇలా ఉన్నాయి చూస్తే ఏవి కూడా మాటలకిను అక్కడ ఉన్న వాస్తవాలకి పంతం లేకుండా ఉండేవి అలాగే ఇచ్చాపురంలో మనకి ఉత్తరాంధ్రలో ఈ ఉద్దానం కిడ్నీ సమస్య ఉద్దానం ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్య ఇవన్నీ చూస్తే పచ్చటి పంట పొలాల నుండి అంతమంది కిడ్నీ వ్యాధిని బారిన పట్టడం దాని మీద గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్ళిపోవటం వలసలు వెళ్ళిపోవటం వలస కూలీలుగా వెళ్ళిపోవడం చాలా ఆలోచన వచ్చింది నా ఉద్దేశం ఏమి ఉండేది అంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అనుకున్నప్పుడు అసలు వలసలు దేనికి ఏం ఉంది అని చూస్తే ప్రతి గ్రామం దాదాపు అన్ని గ్రామాలు మన రాష్ట్రంలో కానీ మిగతా చోట్ల కూడా కొన్ని వర్గాల ఆధిపత్యంలోనే కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే ఉండటం మిగతా ప్రజలకి గొంతు నొక్కేసే పరిస్థితులు ఉదాహరణకి విజయనగరంలో పెదపెంకి గ్రామం తీసుకుంటే అక్కడ అంత బోధకాలు ఉండి కూడా మరి ఆ విధంగా ప్రజలు సఫర్ అవుతుంటే కూడా స్థానికంగా ఉన్న రాజకీయ నేతలు కానీ అక్కడ ఉన్న పంచాయతీ వ్యవస్థ కానీ వైద్యం అక్కడున్న ఆరోగ్య సమస్యలు గుర్తించకపోవటం అదే బోధకాలతోటి అంతమంది సఫర్ అవుతుంటే ఏమీ ముందుకు వెళ్ళబడ ఇవన్నీ చూసేస్తున్నారు నిజంగా మన పంచాయతీ వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుందా ఒకవైపు కేంద్రం నుంచి నేను నిధులు వస్తున్నాయని చెప్తా ఉంటారు చూస్తే కేంద్రం నిధులు పంపిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ ఎక్కడ కూడా అవి ప్రజలకి చేరినట్టుగా దానివల్ల సత్ఫలితాలు వచ్చినట్టుగా మనకి అయితే అంత సంపూర్ణంగా కనిపించవు అంటే మనం మాటల్లో చెప్పేంత మనం వినేంత ఆచరణలో అయితే చాలా దూరం ఉందనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో నేను పోరాటం అయితే తిరుగుతున్నప్పుడు గ్రామ గ్రామాన జన సైనికులను చూశాను జనసేనకి నాయకులు ఎంత ముందు ఉంటారో నాకు తెలియదు కానీ జన సైనికులు లేని గ్రామం అయితే అంటూ ఉండదు నాకు అనిపించేది ఇలాంటి చోట్ల ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు నిలబడి వాళ్ళ గ్రామాలకు ఆదర్శంగా నిలబడితే బాగుంటుంది అనుకునేవాడిని కానీ అది ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు వీళ్ళు నిలబడతారు ఎంతవరకు నిలబడ తట్టుకోగలరు ఎందుకంటే మామూలుగా ఒక నియోజకవర్గంలో జరిగే పోరు కంటే కూడా గ్రామాల్లో జరిగే పోరు చాలా కష్ట సాధ్యమైంది నేను పొద్దున్న లేసినప్పటి నుంచి ఎదురు బదురు వాళ్ళు చూసుకుని ఊరు విడిపోవడం చాలా కష్టం పార్టీల పరంగా ఇలాంటి పరిస్థితుల్లో అసలు నేను అనుకున్న సాధ్యపడద్దు అనుకునేవాడిని కొత్త పార్టీ ఏళ్ళుకోవాలని ఎంతకాలం పడద్దు అనేది ఒక ఆలోచనలో ఉండేవాడిని కానీ నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం నేను అనుకుంది కొత్త నాయకత్వం రావాలి అది స్థాయిల నుంచి రావాలి ఒక సైలెంట్ రెవల్యూషన్ రావాలి బల్గే మన ఈస్టర్న్ యూరోప్లో జరిగినట్టుగా ఒక వెల్వెట్ రెవల్యూషన్ అంటే అధికారాన్ని అమాంతంగా కాకుండా ఒక క్రమక్రమంలో మార్పు రావాలి ఇలాంటి విధంగా ఒక వెల్వెట్ రెవల్యూషన్ రావాలి అది యువత వల్లే సాధ్యం అవుద్ది ఆడపడుచుల వల్లే సాధ్యం అవుద్ది అనేది చాలా గాఢంగా నమ్మేవాడి దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్నికలు జరగటం పంచాయతీ ఎన్నికలు రావటం అది నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరగటం ఇవన్నీ నాకేమనిపించిందంటే అట్లీస్ట్ ఇప్పుడు నాకు ప్రయత్నం చేద్దాం అనిపించింది దాంట్లో ఈ నాలుగు దశలుగా ఈ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో పన్నెండు వందల తొమ్మిది సర్పంచులు పదిహేడు వందల డెబ్బై ఆరు ఉప సర్పంచులు నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు మంది వార్డు సభ్యులుగా జనసేన భావజాలం జనసేన మద్దతు కలిగిన వారు గెలుపొందడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎనభై శాతం పంచాయతీలు కృష్ణా గుంటూరు జిల్లాలో డెబ్బై ఒక్క శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానంలో జనసేన మద్దతుతో పోటీలో ఉన్నవారు నిలిచారు అయితే చాలామంది అభ్యర్థులు గెలుపు ముంగిట చాలా చాలా చిన్న తేడా స్వల్ప తేడాతో ఆగిపోయారు అది కూడా ఎలాంటి అంటే పది నుంచి వంద ఓట్లు లోపే మొత్తం మీద ఇరవై ఏడు శాతం ఓటింగ్ని జనసేన పొందాం జనసేన పొందింది ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై ఆరు శాతం కృష్ణా గుంటూరు జిల్లాలో ప ముప్పై రెండు శాతం వరకు ఓటింగ్ని జనసేన పార్టీ కైవసం చేసుకుంది ఇది నాకు ఈ విజయం చాలా తృప్తినిచ్చిన విజయం నాకు అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫిగర్ కూడా ఈ పన్నెండు వందల తొమ్మిది సర్పంచ్లు కానీ మిగతా డేటా అంతా చాలా కన్జర్వేటివ్గా చెప్తుంది దాని కారణం ఏంటంటే ఉదాహరణకి ఒక గుడివాడలో ఒక స్థానిక ఎమ్మెల్యే సొంత ఊర్లో కూడా జనసేన కైవసం చేసుకొని కూడా అది వేరే పార్టీ దాన్ని చెప్పుకోడు మా వాళ్ళ విజయంగా చెప్పుకోడు ఇవన్నీ చూస్తే అలాంటివన్నీ నేను వేయట్లేదు అవన్నీ కాకుండా చెప్తాను అలాంటి ఇంకుంటే అది ఇంకా మనం ఎక్కువగా చెప్పొచ్చు కానీ నేను వాటన్నిటిని కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఆ స్థానికం పరిస్థితులు ఏంటో అనేది నేను వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు కానీ మేము అయితే ఇంత బలమైన శాతం ఓటింగ్ సంపాదించాం ఈ విజయానికి ముఖ్య కారకులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులు విజయాల విజయం అది కుల రాజకీయాలకు అవినీతి అక్రమాలకు ఎదురొడ్డి పోరాటం ఆడపడుచులు వీర మహిళలకి విజయం అది డబ్బుతో రాజకీయం కాకుండా హాస్యాలతో ముందుకు వెళ్ళాలనుకునే అభ్యుదయవాదుల విజయం అది ఒక్క రూపాయి పంచకుండా దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో వాళ్ళు జన బలంగా నిలిచారు వాళ్ళపై దాడులు జరుగుతున్నా కానీ అధికార మద్దతు ఎదుటి తలలో తలలు పగలగొట్టి రక్తసిక్తం చేసిన కుట్లు వేయించుకుని మరి ఎన్నికల్లో జనసైనికులు చాలా ధైర్యంగా నిలబడ్డారు దానికి దుమ్మల పాలమే నిదర్శనం నిదర్శనం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేనికు దక్కిన ఈ విజయం మన వ్యవస్థలో వస్తున్న మార్పుకి ఒక గొప్ప సంకేతం సామాన్యులు ఒక అసామాన్య రీతిలో గెలవటం ఎన్ని అవాంతరాలు కల్పించినా నిలబడిన వారికి పోటా పోటీగా పోరాడి కొద్ది తేడాతో ఓటమి పాలైన వారికి ఇంతటి పోరులో గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అభినందనలు నేను తెలుపుకుంటున్నాను గ్రామ స్వరాజ్యం పల్లెల దేశానికి పట్టుకొమ్మ లాంటి భావనలు వినిపించేది ఎక్కువ కనిపించేది తక్కువ కార్యరూపంలో కనిపించే అభివృద్ధి తక్కువ గ్రామాలకు నిధులున్న వాటిని అందనీయని పరిస్థితులు కల్పించారు ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాను భవిష్యత్తులో జనసేన కైవసం చేసుకున్న గ్రామ పంచాయతీల్లో కేరళ తరహాలో పంచాయతీలని వారి స్వయం ప్రతిపత్తి కల్పించేలాగా ఏదైతే ఒక ఇరవై తొమ్మిది అంశాలుగా అధికారం వాళ్ళకి తీసేశారు తిరిగి అధికారం వాడికి వారికి దక్కేలా గ్రామ పంచాయతీలు దక్కేలాగా మా కృషి మేము చేస్తాం అభివృద్ధికి మేము సంపూర్ణంగా తోడ్పడతామని ఆశిస్తున్నాం